ఎస్పీ గారిని నేను సూటిగా అడుగుతున్నాను, ఫేక్ అని మీరు ఎట్ట తేల్చి చెప్తున్నారు మాకు చెప్పండి. ఏ ఫొరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయట పెట్టండి. అది కాదండి, ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగు గోడల మధ్య జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు? అంటే అంబటి రాంబాబు గారు రాసలీలలు ఫేకేనా? అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటం కూడా ఫేకేనా? ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు, నేను బాగుండదు. అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అన్నా, నిపుణులందరూ వీడియో చూశారు, చాలా మంది నిపుణులు చూశారు, మీడియాలో కూడా ఇక్కడ మన మరో సాక్షి టీవీ నైన్ కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది, దాంట్లో కూడా క్లియర్గా వచ్చింది ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణులు చెప్పాడు. పాప సాక్షి టీవీ నైన్ వాడు ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు. ఆ వీడియో కూడా వచ్చింది బయటకి. ఏంటంటే ఫేక్ కాదు, ఎందుకంటే యాంగిల్లో తెలిసిపోతుంది ఫేక్ అవుతాయి. ఓకే ఫేక్ అంటున్నారు, ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి, మేము చూస్తాం. ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్. ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళే ఫేక్ అంటారు, వాళ్ళని చెప్పేస్తారు. అంత నిజంగానే అవుతే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్త్రఫ్ చేయట్లేదండి అడుగుతున్నా. ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. ఒక్క నిమిషం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే, మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది వాళ్ళ నాయకులే. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని? అదే చంద్రబాబు నాయుడు గారు నుంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, శాసనసభలో ఎట్లా మాట్లాడాలో మైండ్ యూ అని చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళైనా. కావాలని రెచ్చగొట్టి వీలు చేసి, వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపోయినా అని చెప్తారు ఫేక్. దేనికి ఫేక్ అని ఆయన ఎట్లా తేల్చాడండి? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. ఆయన ఫొరెన్సిక్ ఎక్స్పర్టా ఎస్పీ గారు? అందరు కొత్త బ్యాచ్ కదా. ఇలా ఇప్పుడు ప్రాసెస్ ఉంటుందండి, ఒరిజినల్ వీడియో తీసుకోవాలా, ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించాలా, ల్యాబ్ నీట్గా రిపోర్ట్ ఇస్తుంది ఇది ఫేకా ఒరిజినలా, దానికి చాలా స్టడీ ఉంటుంది. ఐదు రోజుల తర్వాత ఎస్పీ గారు గుర్తు వచ్చినట్టుంది ఇది ఫేక్ అని. సో చెప్పమానండి, ఏ ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించారో చెప్పమానండి, ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమానండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఐదు రోజులు అయిన తర్వాత అటు పక్కన హోంమంత్రి గారు, ఇటు పక్కన ఎస్పీ గారు ఇది ఫేక్ అని ఇప్పుడు అంటారు. అంటే ఉందని వాళ్ళు భావిస్తున్నారు, అంటే ఒరిజినల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారా ఎస్పీ గారు? అంటే మాధవ్ గారి గురించి ఎస్పీ గారికి బాగా తెలుసు అనుకుంటా, ఏంటి ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కదా, ఎంపీ గారు ఎలాంటి వాళ్ళో వాళ్ళకే బాగా తెలుసు అనుకుంటా. అందుకే వాస్తవాలని బయట రావాలన్నా. ఇప్పుడు ఒకటే అంటున్నా, ఒక మహిళల్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు. ఎందుకంటే మహిళల్ని పైన అసభ్యంగా మాట్లాడితే ఏమవుతుందంటే సమాజంలో ఉన్న యువకులు కూడా ఇది తప్పేంటి, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడచ్చలే, ఇదే హీరోయిజం అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా తల్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురుల గురించి నేను మాట్లాడచ్చు, కానీ ఎప్పుడు మాట్లాడలా. నా గురించి 2012 నుంచి నా పైన దుష్ప్రచారం చేశాను, నాకు మరో పెళ్ళయిందని, సంతోషన కొడుకున్నాడని అనేక దుష్ప్రచారాలు చేశారు. రుజువు చేశారా ఈ దద్దమ్మలు చేతగానాలు? అంటే ఆరోపణలు చేస్తాం పారిపోతాం, ఆరోపణలు చేస్తాం పారిపోతాం, అదే కదా వాళ్ళు చేసింది. ఇంకా చివరికి ఇంట్లో ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగితే ఇంకా దానిపైన కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితికి వచ్చాయి. సో ఏది ఫేక్ ఏది రైట్ ప్రజలు గమనించాలని వాళ్ళని కోరుతున్నాం. పెద్దలు ఆల్రెడీ కామెంట్ ఇచ్చారు కదా బా, మా పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చారు కదా. నాకు అర్థం లేదు ఏ రకంగా హత్య కాబడ్డారని. అందుకే మా అబద్దే గారు, దామర్ల రాజు గారు అందరు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు, చాలా క్లియర్గా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో అబద్దే గారు కానీ ఎవరు సీనియర్ లేరప్ప. ఆయన అభిప్రాయం నా అభిప్రాయం,
అబద్ధ గారి అభిప్రాయం అభిప్రాయం నియోజకవర్గం ఒక్క నిమిషం నియోజకవర్గం ఒక్క నిమిషం నియోజకవర్గ సమన్వయకర్తగా అబద్ధ గారు ఉన్నారు కదండి ఆయన కూడా పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా సో ఆయన ప్లస్ నేను పుట్టక ముందల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు బాస్ ఇక్కడ పార్టీని కాపాడుతూ వచ్చిన వ్యక్తి అని గౌరవిస్తున్నా ఆయన చెప్పింది నేను కట్టుబడి ఉన్నాను అయ్యా మొన్న ఎన్నికల్లోనే 100 కోట్లు నా పైన ఖర్చు పెట్టారు వచ్చే ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెడతారని ప్రచారం జరుగుతుంది నేను ప్రజల మనిషి ప్రజల్లో ఉన్న మనిషిని డబ్బుల రాజకీయాలు నాకు తెలియదు నేను నిరంతరం ప్రజల్లో ఉంటా ప్రజల సేవ చేస్తా చివరి ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరు ఎవరు బాగా చేశారు ఎవరు ఏ కమ్యూనిటీకి ఎవరు బాగా చేశారు సమాజానికి ఎవరు సేవ చేశారు గత 3 సంవత్సరాలు 3 నెలలుగా నిరంతరం మంగళగిరి ప్రజల్ని అందుబాటులో సేవ చేస్తున్నా కోవిడ్ వచ్చినా సేవ చేస్తున్నా కోవిడ్ లేనప్పుడు కూడా సేవ చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తున్నానండి ప్రభుత్వం వేయాల్సిన రోడ్లు నేను వేస్తున్నాను ఇంకా నేనేం చెప్పాలి దీనికన్నా ఏం చేయాలప్ప సేవ చేసుకుంటూ వెళ్తాను అంతే ఎక్కడ ఏంపీ అండి మళ్ళీ మా జయదేవ్ గారిని ఎక్కడ పంపిస్తారు మీరు మళ్ళీ మా జయదేవ్ అన్న ఎక్కడ పంపిస్తారు మీరు భలే ఉన్నారు అయ్యా నేను ఒకటే చెప్తా ఎందుకని నీకు ఆ డౌట్ అసలు మీకు ఎందుకు అంత డౌట్ వచ్చింది అది మీకు ఎందుకు అసలు ఆ డౌట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తాం ఎంత అనివార్యమో మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తాం అంతే అనివార్యం అన్లెస్ చంద్రబాబు నాయుడు గారి సర్వేలో లోకేష్ కి ప్రజా ఆదరణ లేదంటే మిగతా 174 నియోజకవర్గాల్లో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసి ఇస్తారో ఒకవేళ ప్రజలే ఈ 3 సంవత్సరాలు వీడేం చేయలేదు మా నాయకులే వద్దు సార్ లోకేష్ వద్దు లోకేష్ వల్ల ఏం జరగలేదంటే నన్ను కూడా మార్చుతారు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ అందరిని మార్చినట్టే నన్ను కూడా మార్చుతారు దాంట్లో నాకు మొహమాట లేదు నేనైతే ప్రతిపక్షంలో ఉన్నా ఓడిపోయినా కూస్త కాస్త ప్రజలకు సేవ చేశానని నేను భావిస్తున్నా మీకు ఇప్పటికే చదివాను కదా మళ్ళీ చదవమంటారా చేసిన కార్యక్రమాలని ఇప్పటికే చాలా చదివా నేనే అందుకే రాసుకున్నా మన స్పీచ్ లో మర్చిపోయినా కొన్ని అందుకే ఈసారి జాగ్రత్తగా రాసుకుని వచ్చాను అప్పటికే కోవిడ్ మర్చిపోయినా అంటే అన్ని కార్యక్రమాలు నేను చేశాను సో ప్రజా ఆదరణ ఉందని భావిస్తున్నా మా నాయకుల ఆదరణ ఉందని నేను భావిస్తున్నా అంతే ఇంకా బడుగు బలిన వర్గాల గురించి మాట్లాడుతానంటే అరే బడుగు బలిన వర్గాలకి రాజా అధికారం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అబ్బా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని తొలి దళిత మహిళని స్పీకర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి తొలిత దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది అంటే బాల్యోగి గారిని స్పీకర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా శిల పరీక్ష అవసరమా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా చెప్పంటా ఎవరెవరికి ఏం చేశారో ఒక్కొక్క ఫోన్ కూడా ఆఫ్ చేశారు నువ్వు అన్యాయం ఇది ప్రశ్న అడిగింది మీరు ఆపేసింది మీరు చెప్పమంటే చెప్తా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఏం చేశామని చెప్తాను ఒక్కొక్క నాయకుడికి ఏం చేశారో చెప్తాను ఇన్ఫాక్ట్ మా పార్టీలో ఉన్న మంగళగిరిలో ఉన్న పద్మశాలి కమ్యూనిటీకి చెందిన సీనియర్లకి నేను న్యాయం చేయలేకపోయా నేను న్యాయం చేయలేకపోయా వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే గతంలో ఇన్ఛార్జిగా ఉన్నారు పోటీ చేసిన వ్యక్తి గౌరవించాలనే ఆయన 2014 పార్టీలోకి వచ్చిన స్టేట్ కమిటీలో ఆయనకి ఇచ్చిన అది చాలా పవిత్రమైన పోస్ట్ కొంతమందికి తక్కువ అనిపిస్తే నేనేం చేయలేదు కానీ నేను అబద్ధ గారిని అడగండి ఎంత గౌరవిస్తాను ఆయనకి నాకన్నా బాగా ఆయన అడగండి ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు నాయకులను అడగండి అంటే స్పందిస్తాను సో నాకు కులం మతం ప్రాంతం నాకు తెలియదు బాస్ సంక్షేమం అభివృద్ధి ప్రజలే నాకు నా కులం నా మతం నా ప్రాంతం సో కుల మత ప్రాంతాలు అతీతంగా పనిచేసిన వ్యక్తి నేను నాకు ఈ కుల పిచ్చి రాజకీయాలన్నీ నాకు తెలీదు దయచేసి దాంట్లో నన్ను లాగద్దు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి అందరం అభివృద్ధి చెందాలి మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నా ప్రతిపక్షంలోనే ఎన్ని కార్యక్రమాలు చేశాను ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను